కడపలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో తరగతి గదుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా చేపడుతున్నారని గతంలో తెదేపా నేతలు ఫిర్యాదు చేసినా జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా మంగళవారం అదే పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తక్షణమే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలతో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప అక్కాయపల్లిలో వైకాపా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సాయిబాబా హైస్కూల్ నిర్వహిస్తున్నారు. పాఠశాల తరగతి గదుల ఆధునికీకరణ పేరుతో నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరుగుతున్నాయని గత నెల 18న కడప తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారికి, కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. ఫలితంగా మంగళవారం నిర్మాణంలో ఉన్న తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడిపడడంతో 8వ తరగతి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 4 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో 2 విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఓ విద్యార్థి సిటీ స్కాన్లో మెదడులో రక్తం గడ్డకట్టి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో విద్యార్థి చెయ్యి విరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఘటన జరిగితే యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లి వారిని ఇంటి వద్ద వదిలేశారు. విషయం మీడియాలో రావడంతో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తక్షణం ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కడప ఆర్డీఓ మధుసూదన్, డీఈఓ అనురాధ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. విచారణ నివేదికను కలెక్టర్కు అందజేస్తామని ఆర్డీఓ తెలిపారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి వదిలిపెట్టినా మేము కేసు పెడతామని చెప్పినాం. మీరు వచ్చే కన్నా కేసు రాస్తామని చెప్పినారు. కంపల్సరిగా మేము కేసు పెడతాం, కేసు రాసుకోవాల్సిందే. డిఓ గారు కూడా చర్య తీసుకోవాల్సింది దీని మీద. వాళ్ళ స్కూల్ యాజమాన్యం సరిగా లేదు. స్కూల్ జరుగుతానని హడావిడిగా రీమోడలింగ్ చేసినారు. దాన్ని అది పెచ్చులు పని డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక R&B ఇంజనీరింగ్ టీమ్, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ మేము దాన్ని ఎంక్వైరీ కూడా చేయిస్తాము. ఈరోజు ఇప్పుడే సార్కి బ్రీఫ్ చేసిన తర్వాత ఎంక్వైరీ కూడా కండక్ట్ చేస్తాం. ప్రజాప్రతినిధి అనే అహంకారంతో నన్ను ఎవరు అడగరు, నన్ను ఎవరు ప్రశ్నించరు. ఈరోజు విద్యాశాఖ అధికారులు నేను మేనేజ్మెంట్ చేసుకుంటానని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కనీస తనిఖీలు కూడా నిర్వహించుకోకుండా నాసి రకంగా బిల్డింగ్ కట్టడం చేత ఈరోజు పెచ్చులు, ఈరోజు విద్యార్థులు గాయాలపడినటువంటి పరిస్థితి. విద్యార్థులుగా, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా పోరాటం చేస్తాం. ఈ స్కూల్ను సీజ్ చేసేంత వరకు ఆ విద్యార్థుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తాము ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా అధికారులు స్పందించి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదని తెలుగుదేశం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. వైకాపా ఎమ్మెల్సీకి భయపడి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. ఒక YSRCP శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడని చెప్పి భయపడిపోయి అధికార యంత్రాంగం కనీసం నోటీసులతోనే సరిపెట్టడం జరిగింది. ఆ రోజే మేము ఏదైతే ఏ రోజైతే 18వ తారీఖు DEOకు, 20వ తారీఖు కడప కార్పొరేషన్ కమిషనర్కు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే ఇచ్చినప్పుడే చర్యలు తీసుకుంటే ఈరోజు ఆ దుస్థితి వచ్చేది కాదు. నిజంగా ఇంత ఇంకా ఘోరమైన విపత్తు సంభవించి పైనుంచి ఏదైనా కప్పులు పూర్తి స్థాయిలో పడింటే పదుల సంఖ్యలో ఈరోజు పిల్లలు విగతజీవితులై కడప జిల్లా చరిత్రలో ఒక దురదృష్టకరమైన రోజుగా ఈరోజు మిగిలిపోయేది. తమ పాఠశాలలో జరిగిన ప్రమాదం చిన్నదేనని వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. అందరికీ వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాయిబాబా పాఠశాలలో 145కు 8th క్లాస్ చదువుతున్నటువంటి 8th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లల క్లాస్ రూమ్లో కొత్త స్లాబ్ అది కింద 1 inch బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో 1 inch పూత వేయడం జరిగింది. ఆ పూత రాలడం వలన, ఆ పూత కింద పడడం వలన ఒక 4 పిల్లలకు చిన్న గాయాలయ్యాయి. వెంటనే వాళ్ళని హాస్పిటల్కి పంపించి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కూడా అప్పచెప్పడం జరిగింది. ఒక అబ్బాయికి మాత్రం ఒక 4 పడినవి. అవి అబ్బాయి కూడా సేఫ్గా ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్కి కూడా అప్పచెప్తున్నాం. అంత అది దేవుని దయ వల్ల అంతా ఎవ్రీథింగ్ ఓకే, బాగానే ఉంది. అది చిన్న పొరపాటు జరిగిందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను.
జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై అధికార యంత్రాంగం వెంటనే దృష్టి సారించాల్సిన అవసరముందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఎట్టకేలకు సాయిబాబా పాఠశాల యజమాని వైకపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయనతో పాటు భార్య శ్రీదేవి, కుమారుడు సుధీర్ రెడ్డిపై తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు.